కాసేపు నేను శాసనసభ్యుడిని కాదు, మీరు పత్రికా విలేకరులు కాదు. నా ఆవేదన ఓ 2 నిమిషాలు మీతో మాట్లాడతా. నా పరిస్థితులు మీరుంటే ఏం చేస్తారో మీరే చెప్పాలి. రాజకీయాల్లో రాజకీయ పోరాటం తప్పులేదు, లేదు వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. నేనేంది, నారా చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఎంతో మంది నాయకుల మీద, ఆఖరికి వైఎస్ జగన్ గారి మీద ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా? ఎంతో మంది మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. వారి మీదే చేసినప్పుడు నా మీద ఎంతలే అని నాకు నేను సర్ది చెప్పుకోవచ్చు. ఆ వీడియోల్ని గ్రూపుల్లో పెట్టారు. గ్రూపుల్లో పెట్టినప్పుడు పెట్టడం వాళ్ళ హక్కు, అది అబద్దాలైనా పంచి అబద్దాలైనా. కానీ రాజేష్ గారు దుర్మార్గంగా నా భార్య నా కుమార్తెను చూశారా లేదా అని, నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి, పర్సనల్ ఫోన్ నెంబర్లకి నేరుగా నా వ్యక్తిత్వాన్ని హననం చేసే పచ్చి అబద్దాలతో కూడినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్లు వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాలా మీరే చెప్పండి. నా దృష్టిలో ఆ పెట్టిన వాళ్ళంతా కూడా రాజకీయ పిపీలకాలు, రాజకీయ పిపీలకాలు, బాల్ బచ్చే బకరగాళ్ళు, బాల్ బచ్చే బకరగాళ్ళు, బాల్ బచ్చే బకరగాళ్ళు, రాజకీయ పిపీలకులు. వారి చేత ఆదాల ప్రభాకర్ రెడ్డి నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్దాలతో కూడుకున్న పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టేటమే కాకుండా వారి చేత నా భార్య నా ఇద్దరు కుమార్తెల ముగ్గురు ఫోన్ నెంబర్లకి నేరుగా పంపించారు. నా భార్య నా కుమార్తెలు ఏం పాపం చేశారండి చెప్పండి, మీరే చెప్పండి ఏం చేయాలి వాళ్ళని. రాజేష్ గారు నేను ఎవరికే భయపడను, జనంకి భయపడతా. జగన్మోహన్ రెడ్డి గారు సర్వశక్తివంత ముఖ్యమంత్రి అందరూ భావించారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితో కుదరలో నాకు, మా మనసులు విరిగాయి, మా మనసులు కలవాల. 16 నెలలు అధికారం ఉంది, ఎన్నికల్లో ఏమవుతుందో తెలియదు. కానీ అధికారాన్ని వదులుకుని శక్తివంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వీధి పోరాటానికి సిద్ధమైనటువంటి ఓ రాజకీయ సైనికుణ్ణి, సాక్షాత్తు సర్వశక్తివంతమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనసులు కలవాల. నేను ఆఖరి దాకా జగన్ గారితో ఉండి ఆఖరిలో మోసం చేయొచ్చు, అలా నాకు ఇష్టం లేదు. నేను ఎందుకు జగన్ గారిని మోసం చేయాలా? 16 నెలల అధికారాన్ని వదులుకుని ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని నష్టాలు పడ్డానో, ఎన్ని కేసులు పెట్టించుకున్నానో ఈ జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలకు మొత్తం కూడా తెలుసు. మరి అంత జగన్మోహన్ రెడ్డి గారినే ఒక రాజకీయ సైనికుడిగా వీధి పోరాటానికి సిద్ధమైన నేను, విజయమో వీర స్వర్గమో, గెలిస్తే విజయలక్ష్మి, ఓడితే స్వర్గం వీర స్వర్గం మన కోసం ఎదురు చూస్తుందని ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తిని ఇలాంటి రాజకీయ పిపీలకాలు, బాల్ బచ్చే బకరగాళ్ళు, బాల్ బచ్చే బకరగాళ్ళు, రాజకీయ పిపీలకాలు ఈరోజు కాదు. నేను నా ఇంటికి నా భార్య నా కుమార్తెలు పోస్టింగ్ పెట్టిన రోజే వాళ్ళని అన్ని రకాల శిక్షించగలతా, ఆ శక్తి నాకుంది. అధికారం లేకుంటే ఇళ్ల ముందు మనుషులు కనపడవు చాలా మంది నాయకులకి. అధికారం ఉన్నా లేకున్నా నా కోసం రక్తం ధర పోసే, నా కోసం ప్రాణం ఇచ్చే నా కార్యకర్తలు నాకున్నారు. ఇది నాకు ఆ దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన వరం. నా కోసం కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు, నా కోసం తెగించి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు, నా కళ్ళల్లో సంతోషం కోసం ఏమైనా చేసే కార్యకర్తలు నాకున్నారు, నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తే భరించలేని కార్యకర్తలు ఉన్నారు. ఆ నమ్మకంతోనే సాక్షాత్తు జగన్ గారితోనే వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విజయం వరించింది, విజయలక్ష్మి వరించింది. మరి వీరిని ఆ రోజే నేను శిక్షించవచ్చు ప్రజాకోర్టుల్లో, కానీ దేన్ని శిక్షించలేదంటే ప్రజలకు భయపడి. నా దృష్టిలో నేను ఎవరికీ భయపడను, ప్రజలకు మాత్రం భయపడతాను. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా నెల్లూరు ప్రజలకు భయపడతాను.
ఎందుకంటే వాళ్ళు ఓటేసి గెలిపిస్తే 3 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యా. వాళ్ళు ఓటే కూడా ఎమ్మెల్యే కాదు. ప్రజలకి భయపడి నేను ఏదైనా వీళ్ళ పట్ల కాస్త దుందుడుగ్గా వివరిస్తే జరిగిందేమిటో ప్రజలకు తెలియదు, ప్రజలకు తెలియదు జరిగిందేమిటో. వీరు నా భార్య నా కుమార్తెలకి పంపించిన దుర్మార్గమైనటువంటి ఆ మెసేజ్లు ప్రజలకు తెలియదు. నేను చేసిన చర్యే ప్రజలకి దుందుడుగా భావిస్తారని నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి ఈ రాజకీయ పిపిల కాలని బాల్ బచ్చే బకరాగాళ్ళని వదిలేను తప్ప ఆ రోజే అధికారం లేని వేళ ఆ రోజే వీళ్ళంతా చూడాలంటే నాకు పెద్ద సమస్య కాదు. రమేష్ గారు దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, ఆ ధైర్యం ఇచ్చాడు, కార్యకర్తల బలగాన్ని ఇచ్చాడు. కేవలం నెల్లూరు రూరల్ ప్రజలకు భయపడి వారిని నేను వారి జోలికి కూడా వెళ్ళాను. కానీ ప్రజలు మాత్రం నా నమ్మకాన్ని నిజం చేశారు, స్పష్టంగా తెలిపించారు. నేను అడుగుతున్నాను రమేష్ గారు మిమ్మల్ని ఇప్పుడు చెప్పండి, మీకే ఈ సమస్య వచ్చి ఉంటుంది, మీ ఇంట్లో అమ్మ ఉంది, మీ ఇంట్లో భార్యలు ఉన్నారు, మీ ఇంట్లో చెల్లెళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో కూతుర్లు ఉన్నారు, మీ ఇంట్లో అక్కలు ఉన్నారు, మీ ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఉన్నారు, ఆఖరికి నా వియ్యంకుడికి నా వియ్యకురాలికి రెండో వియ్యంకుడు అయితే కమ్మలో ఉంటాడండి, నెల్లూరు కాదు. ఈ నెంబర్లన్నీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎట్ట తెలిసేయండి? ఇక్కడ పనిచేసిపోయిన ఒకరిద్దరు పియ్యలే కదండి. నా దగ్గర జీతం తీసుకుని నేను బిడ్డల్లాగా పెంచితే అధికారాలు ఉన్నంతకాలం కోటమరెడ్డి సుధరెడ్డి చాలా గొప్పోడు, అధికారం ఉన్నంతకాలం కోటమరెడ్డి సుధరెడ్డి గొప్పోడు. అధికారం దూరం జరిగిన తర్వాత 24 గంటల్లో అక్కడ చేరి వాళ్ళు చేరారు. వాళ్ళంతా రాజకీయ పిపీలకాలు, రాజకీయ అల్పులు, బాల్ బచ్చే బకరగాళ్ళు. కనీసం ఆదాల ప్రభాకర్ రెడ్డి 78 సంవత్సరాల వయసు, అన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీగా గెలిచాడు, మంత్రిగా చేశాడు. మరే నా వయసు 78 సంవత్సరాలే. 78 సంవత్సరాల వయసులో ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచా, ఎంపీగా గెలిచా, రాజకీయ పోరాటం చేద్దాం, రాజకీయ పోరాటం కాకుండా ఈ విధంగా వ్యక్తిగత పోరాటం కరెక్ట్ కాదు, వ్యక్తిగత విమర్శలు అది కూడా పచ్చి అబద్ధాలతో కూడిన విమర్శలు కరెక్ట్ కాదు, దాన్ని కూడా